రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేవేంటో యావత్తు ప్రజానీకానికి అర్థమైపోయింది వంటి చేత్తో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని ఒక అరుదైన రికార్డు సాధించారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి అన్ని స్థానాలు దక్కించుకోవడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ అనే చెప్పాలి అయితే తర్వాత మంత్రివర్గం కూర్పు మంత్రివర్గంలో కూడా చాలామంది అంటే సామాజిక వర్గం కోణంలో చాలామందికి పెద్దపేట వేశారు అందరికీ కూడా మంత్రి పదవులు దక్కాలి అనే ఉద్దేశంతోనే రెండున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ మా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది అయితే మంత్రుల పనితీరు ఆధారంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మరీ మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయంట ఎప్పటికప్పుడు మంత్రివర్గలో ఉన్న మంత్రుల పనితీరు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక రిపోర్ట్ అందిస్తూనే ఉన్నారంట సో ఇటువంటి నేపథ్యంలో ఏ సమయంలోనైనా మంత్రివర్గం కూర్పు జరగచ్చు మంత్రివర్గంలో పనితీరు సరిగ్గా లేని వారిని మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి అందుతున్న సమాచారం అక్కడ చక్కెరలు కొడుతున్న సమాచారం అంటే ఇది ఎంతవరకు వాస్తవం ఏంటనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది కరోనా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత సడన్గా క్యాబినెట్ విస్తరణ అనేది ఖచ్చితంగా పెట్టి ముగ్గురు మంత్రులకు మాత్రం ఉద్వాసన పలికే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ప్రచారం ఇప్పుడు చాలా జోరుగా సాగుతుంది అయితే మొత్తం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఆరుగురు మంత్రుల మీద రిపోర్ట్లు అందుకున్నారంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుగురు మంత్రుల్లో ముగ్గురు మంత్రుల పనితీరు అయితే పెద్దగా ఆశాజనకంగా లేదు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆ ముగ్గురిని కూడా మార్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని గతంలోనే ఆ ముగ్గురు ఎవరి పనితీరు మీద సరిగ్గా లేదు అసహనంగా ఉన్నారు అనేది గతంలో ఒక రిపోర్ట్ కూడా వచ్చింది అయితే తర్వాత ఆ మంత్రులు ఇమీడియట్గా అలర్ట్ అవ్వడం వాళ్ళ పనితీరులో కాస్తంత ప్రతిభ కనబర్చే ప్రయత్నం చేయడం అందరూ చూశారు అయితే ఇప్పుడు ఆరుగురు లిస్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆరుగురులో ముగ్గురు మరీ వీక్గా ఉన్నారు వాళ్ళ పనితీరు అసలు సరిగ్గా లేదు అనేది అయితే రెండున్నర ఏళ్ళ తర్వాత తొంభై శాతం మంత్రివర్గం విస్తరణలో మార్పులు జరుగుతాయి అనేది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఒక ముగ్గురిని మార్చే ఆలోచనలో ఉన్నారు ఇంకో ఏడాది తర్వాత పూర్తిగా మళ్ళీ తొంభై శాతం మార్పులు జరుగుతాయి అనేది అయితే చాలామందిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే నూట యాభై ఒక్క మందిలో ఆశావాహులు కూడా చాలామంది ఉన్నారు సీనియర్లు చాలామంది ఉన్నారు మొన్న సామాజిక వర్గంలో పదవులు రాక వెనకబడిన సీనియర్లు చాలామంది ఉన్నారు ఎప్పటి ఆ పార్టీని నమ్ముకొని వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇప్పుడు ఒక అవకాశం వస్తుంది అని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మొన్నే పిల్లి సుభాష్ చంద్రబోస్ మోబిదేవి వెంకటరమణ గారి పదవులు దక్కుతాయని చాలామంది ఆశలు పెట్టుకుంటే చివరికి వేణుగారికి అలాగే సిదిరప్పలరాజు గారికి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి అయితే ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గం కూర్పు ఉంటుంది అనేది అయితే ప్రధానంగా ఒక ప్రచారం అయితే వస్తుంది మిగతా మంత్రులకు కూడా ఇది ఒక హెచ్చరిక అనేది ఏదేమైనా కొందరు మంత్రుల మీద పెద్ద ఎత్తున ఆరేపణలే ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో అవినీతి చేసేసారు కుంభకోణాలు చేసేస్తున్నారని కాదు అసలు సరైన లేదని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు అవినీతి చేయడానికే లేదు ఎవరైనా ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరి దగ్గరైనా అవినీతి చేద్దామంటే అంత ఛాన్స్ ఇవ్వట్లేదు పథకాలన్నీ నేరుగా వాలంటీర్ల ద్వారానే వెళ్ళిపోతున్నాయి ప్రజలకి ఏ పథకంలోనూ అడ్డగోలుగా మిగిలి చేసుకుని తినేద్దామంటే కుదరదు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు అయితే సక్రమంగా చేయట్లేదు నిజాయితీతో ముందుకు వెళ్ళ వెళ్ళట్లేదు ఏదో ఉన్నామా అనే మంత్రి పదవి అలంకరణకే తప్ప ఇంటి బయట బోర్డులు పెట్టుకోవడం తప్ప అంతకుమించి పనిచేయట్లేదు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఒక రిపోర్ట్ కూడా అందింది అనేది మరి ఆరుగురు ఎవరో ఆరుగురిలో ఆ ముగ్గురు ఎవరు అనేది మరి కొద్ది నెలల్లోనే బయటపడే అవకాశం ఉంది అనేది కూడా ప్రాథమికంగా అందుతున్న సమాచారం చూడాలి ఏం జరుగుతుంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి